Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొట్టకూటి కోసం నాడు వ్యభిచారం చేసింది, నేడు బాలీవుడ్ను శాసిస్తోంది. ఆమె పేరు షగుప్తా రఫీక్. ఆమె నిజ జీవితాన్ని పాన్ ఇండియా సినిమాలాగా తీసుకురాబోతున్నారు. ఈ పేరు ఎప్పుడూ వినలేదు, ఇంతకీ ఎవరు ఈమె అని నెటిజన్లు ఉత్సాహం చూపిస్తున్నారు. కొందరు ఆమె జీవితం గురించి విని ఆశ్చర్యపోతున్నారు. అవును, ఆమె గురించి వింటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఎందుకంటే ఆమె జీవితం సినిమాకి మించిన డ్రామా. షగుప్తా రఫీక్కు అసలు తన అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదు. పసికందుగా ఉన్నప్పుడే ఆమె తల్లి షగుప్తా రఫీక్ను గోడ మీద వదిలేసింది. అది చూసిన ఓ పెద్దావిడ షగుప్తా రఫీక్ను చేరదీసింది. అయితే ఆ పెద్దావిడ ఆసరా ఇచ్చింది గాని అమ్మ కాలేకపోయింది. అన్నం పెట్టింది గాని అమ్మ ప్రేమను పంచలేకపోయింది. ఎన్నో కష్టాలు, అవమానాలు అనంతరం షగుప్తా బార్ డ్యాన్సర్గా అవతారమెత్తింది. దాదాపు 10 ఏళ్ల పాటు ఆమె బార్ డ్యాన్సర్గా పనిచేసింది. అర్ధరాత్రి తాగిన మత్తులో ఎందరో ఆమె పట్ల అతి దారుణంగా ప్రవర్తించేవారు. జీవితంపై విరక్తి చెందింది. ఓ దశలో చనిపోవాలని నిర్ణయించుకుంది. ధైర్యం సరిపోలేదు. అప్పుడే ఆమె జీవితంలో విక్రమ్ అనే యువకుడు వచ్చాడు. ప్రేమిస్తున్నా అన్నాడు, నమ్మేసింది. ఆ తర్వాత రోజూ డబ్బులు కావాలని వేధించేవాడు. అతని కోసం షగుప్తా రఫీక్ వ్యభిచారం కూడా చేసింది. అలా తన కుటుంబాన్ని తనను తాను పోషించుకుంది. ఎన్నో చీకటి రాత్రుల్లో భరించలేని బాధలు అనుభవించిన ఆమెకు లోకం తీరు అర్థమైంది. లోకాన్ని చదివిన ఆమెలో ఓ రచయిత్రి పుట్టుకొచ్చింది. కథలు రాయడం మొదలుపెట్టింది. కానీ ఏ నిర్మాత, ఏ దర్శకుడు ఆమె కథలు వినడానికి ముందుకు రాలేదు. ఆమె రచనలు ఎవరూ తీసుకోలేదు. పుట్టిన క్షణం నుంచి ఆమె కన్నీళ్లు, కష్టాలు మాత్రమే అనుభవించింది. ఆమె బాధలు చూసి దేవుడు కూడా చలించిపోయినట్లున్నాడు. ఆమెకు కాలం కలిసి వచ్చేలా పరిస్థితులు మారాయి. నేడు హిందీ తెరపై ఆమె ఒక వెలుగు వెలుగుతోంది. ఆమె వరుసగా ఓం లాహే, మర్డర్, రాజ్, జన్నత్ వంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసింది. అలాగే తెలుగులో కూడా నీ జతగా నేనుండాలి అనే చిత్రానికి కూడా ఆమె రచన చేసింది. ప్రస్తుతం ఆమె కథే సినిమా కథగా రాబోతోంది. షగుప్తా రఫీక్ బయోగ్రఫీకి మహేష్ భట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కనిపించే దానిని చూడడానికి కళ్ళు చాలు, కనిపించిన దానిని చూడడానికి మనసు కావాలి అని షగుప్తా రఫీక్ ఎప్పుడూ అంటూ ఉంటుంది. ఓ సందర్భంలో ఆమె తన గురించి చెబుతూ, రోడ్ల మీద తిండి లేక ఫుట్పాత్ మీద పడుకున్న రోజుల్లో పోలీసులు నాపై పడి కోరికలు తీర్చుకునేవారు, కానీ చిల్లర దొంగలు మాత్రం నా కడుపు నింపేవారు. ఇదే నిజమైన మన సమాజమని షగుప్తా ఎమోషనల్ అవుతూ చెప్పారు. కింద పడకపోవడం కాదు, పడిన ప్రతిసారి తిరిగి లేవడమే గొప్ప అని షగుప్తా నిరూపించింది.